మెదక్ జిల్లా రామాయంపేటలో తాగునీటి కోసం రోడ్డెక్కారు జనం. తాగునీరు రాక నెల రోజులవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. దీంతో సిద్దిపేట రామాయంపేట రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కలగచేసుకున్న పోలీసులు సర్ది చెప్పడంతో ధర్నాన్ని విరమించారు. వాటర్ ప్రాబ్లం మెయిన్. ఒక్కొక్కరు రోజు రెండు మూడు బిల్లులతో సరిపెట్టుకుంటారు. మళ్ళీ నీళ్ళు లేక ఇట్లా కాదు, నీళ్ళు ఎంతో దూరకేం తీయాల్సిన అవసరం ఇట్లా లేదు. కిందికి ఎన్నో బోర్లు ఉన్నాయి మలచెల్ర. వాళ్ళు గ్రామ పంచాయతీ చెరువ తీసుకొని మాట్లాడి మా కలెక్షన్లు ఇప్పిస్తే ఎప్పుడో ఓడిపోతాయి. వాటర్ ప్రాబ్లం మెయిన్. ఒక్కొక్కరు రోజు రెండు మూడు బిల్లులతో సరిపెట్టుకుంటారు. మళ్ళీ నీళ్ళు లేక ఇట్లా కాదు, నీళ్ళు ఎంతో దూరకేం తీయాల్సిన అవసరం ఇట్లా లేదు. కిందికి ఎన్నో బోర్లు ఉన్నాయి మలచెల్ర. వాళ్ళు గ్రామ పంచాయతీ చెరువ తీసుకొని మాట్లాడి మా కలెక్షన్లు ఇప్పిస్తే ఎప్పుడో